పార్కింగ్ రే ఒక చిన్న వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇదిగో బయలుదేరుతున్నా అన్నయ్య ఇదిగో పైసం ఆ ఇవ్వు ఏంటమ్మా పైపే కదా రిపేర్ చేశాను ఇంత చిన్న విషయానికి పైసం అది ఇవ్వాలా అది కాదురా ఈ వేళ మీ నాన్న పుట్టిన రోజు ఓ సింహాచలం గారికి పుట్టిన రోజా జరుపుకోవాల్సిందే ఊరంతా అప్పులు చేసి పార్టీ ఎస్కేప్ ఏ సూర్య అలా అనకు బాబు ఆయన ఉన్నంత వరకు ఎవరికి ఏమంటూ లేకుండా చూసుకున్నారు ఆయన చాలా విశాలమైన మనసని తెలుసులే 1 2 3 ఒకటికి మూడు పెళ్లిళ్లు చేసుకొని సంవత్సరానికి ఒకటి రిలీజ్ చేసి సిల్వర్ జూబ్లీ చేసుకున్నాడుగా అలా అనకు బాబు ఆయన మమ్మల్ని మహారాణుల్లాగా చూసుకున్నారు మీరు మహారాణుల్లాగే ఉన్నారు నేనే సేవకుల్లా తయారయ్యాను సరే నాకు రేస్ కి టైం అయింది తల్లులు బయలుదేరణ హో డబ్బులు డబ్బులు ఇవ్వండి 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 సారీ సార్ నా ఫ్రెండ్ జై కాల్ తోస్తున్నాడు Now see a champion, Mr. Shadows on fire. Yes. संक्रांति की इंटर सुन साइ बूर्यरा वीलो वी सामान बैठ पेटे నేనే అన్ని తీసి బయటపెట్టమన్నాను సింహాచలం గారి ఇల్లైనందువల్ల వస్తువులేవి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా బయటపెట్టమన్నాను ఏయ్ మీరెవరా మా ఇంట్లో సామాన్లు బయటపెట్టడానికి నిన్నటి వరకు మీ ఇల్లు ఇవాల్టి నుంచి ఇది నా ఇల్లు ఏయ్ ఏమటయ్యా నువ్వు మాట్లాడేది వీళ్ళ నాన్న వీడికంటూ వదిలిపెట్టి వెళ్ళింది ఈ ఇల్లు ఒక్కడేనయ్యా కానీ ఇంటి దస్తావేజులు నా దగ్గర వదిలి వెళ్ళారే అది ఎవరా ఊరికే కాదయ్యా 50 లక్షలు ఇచ్చాను 6 మాసాల్లో డబ్బిచ్చి ఈ దస్తావేజులు తిరిగి తీసుకుంటానన్నారు కానీ నేను 6 నెలలుగా జైల్లో ఉన్నాను మీ నాన్నగారు వచ్చి ఏదో చెక్ ఇచ్చారని మా కుర్రాళ్ళు చెప్పారు బ్యాంకులో బ్యాలెన్స్ లేక ఆ చెక్ బౌన్స్ అయ్యింది బాబు అందుకే యాక్షన్ లో దిగా తండ్రి చేసిన అప్పుతో కొడుకు సంబంధం ఏంటి ఇలా అడుగుతారని తెలుసు అందుకే జాగ్రత్తగా ముందే అన్ని రాయించుకున్నాను అది దివయ్య మా నాన్న తీసుకున్నాడు నువ్వు ఇచ్చా ఓకే ఆయనకి లేకపోయినా ఆయన కొడుకు నేను ఉన్నాను కదా నన్ను అడిగావు నువ్వు కరెక్టే బాబు ఇప్పుడు నిన్నే అడుగుతున్నాను నా డబ్బుకి ఏం సమాధానం చెప్తావు ఇప్పుడేగా చెప్పావు ఇంకో వారం రోజులు నీ డబ్బు నీ ఇంటికి వస్తుంది పో నిన్ను నమ్మి వెళ్తున్నాను రేయ్ రండిరా రేయ్ 50 రూపాయలు ఎక్కడి నుంచి వస్తారా ఇది తీసుకుని మలేషియా వెళ్ళండి డబ్బు ఎందుకు వేలేదరా అని చెక్ ఇచ్చిన వాడిని అడగండి డబ్బుతో రండి నాకు కావాల్సింది ఇల్లు కాదయ్యా డబ్బు వస్తాను ఈ సామాన్లన్నీ లోపల పెట్టేది ఎవరు ఎక్కడి నుంచి తీసారో అక్కడ పెట్టమను రేయ్ అబ్బాయి చెప్తున్నాడుగా అన్ని జాగ్రత్తగా తీసుకు లోపల పెట్టండి అయ్యన్నా బాబు డబ్బు రాలేదే అనుకో ఇల్లు వేలనకొస్తుంది వస్తాను వచ్చే అద్దె డబ్బులతో కుటుంబం సాఫీగా సాగేది దానికి అసలు పెట్టాడు నీ మొగుడు కోచ ఇండస్ట్రీస్ నుంచి 4-5 చెక్కులు పాస్ అయ్యాయి 4 చెక్కులు పాస్ అయ్యి నాన్న డబ్బులు డ్రా చేశాడు ఈ ఒక్క చెక్ మాత్రమే స్టాప్ అయ్యమంటాయింది ఒకవేళ మీ నాన్న పారిపోయిన మ్యాటర్ వాడికి తెలిసి ఎందుకు వేస్ట్గా డబ్బు వేయడమని స్టాప్ చేసి ఉంటాడేమో విట్నెస్గా చెక్ ఉంది దీన్ని తీసుకొని మలేషియా వెళ్తే తప్పకుండా డబ్బు వస్తుంది కానీ ఇప్పుడు ఎలా వెళ్ళడం ఈ కారే కదా నిన్ను రేసులో గెలిపించింది ఏదైనా 4 రోజులు అలవాటు పడితే అది మన కుటుంబంలో ఒకటి అవుతుంది అంతెందుకు అదుగు అదుందే దాన్ని 57 సెంటిమెంట్ గా మెయింటైన్ చేస్తున్నాను పని మనిషితో మీకు 50 సంవత్సరాల సెంటిమెంట్ నేను చెప్పేది కారు గురించిరా మలేషియాలో ఉన్న ఒకతను మా నాన్నకి డబ్బు ఇవ్వాలి బాయ్ అది తెచ్చుకోవాలంటే వెంటనే మలేషియాకి వెళ్ళాలి లేదంటే ఇల్లు వేలానికి వస్తుంది మలేషియాకి వెళ్ళాలా దానికి ఎందుకురా కారు అమ్మడం
గరుడాస్ కి వెళ్తారా? గరుడాస్ అంటే? గరుడాస్ అంటే తప్పేం కాదురా. ఆ దేశంలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన చీరలు, మావిడి పళ్ళు అలాంటివి కొన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అలాగే ఎలక్ట్రికల్ గూడ్స్, సెంట్స్ అక్కడి నుంచి తీసుకురావాలి. అక్కడ ఎవరినో కలవాలన్నారుగా, వాళ్ళని కలిసినట్టు ఉంటుంది, నాకు డబ్బులు సంపాదించినట్టు ఉంటుంది. వెళ్తారా? ఓకే బాయ్, నేను గరుడాస్ గా మలేషియా వెళ్తున్నాం. బాయ్ పంపించిన గరుడాస్ మీరేనా? జలన్ సంబంధ స్ట్రీట్ కోలాలంపూర్. సరేనయ్యా, వాడికి ఏదో పేరు ఉంటుంది కదా. కోచా కోచాను చూడటానికి మీరు ఎందుకు వెళ్తున్నారు? ఆయన మా నాన్న కొంచెం డబ్బు ఇవ్వాలి. కోచా దగ్గర డబ్బులు వసూలు చేయడానికి వచ్చారా? ఓరి పాపాత్ములారా, స్టాప్ ద కార్! మీరు చెప్పిన అడ్రస్ చాలా దూరంలో ఉంది తమ్ముళ్ళు, కానీ కోచా క్లబ్ మాత్రం పక్కనే ఉంది. పక్కనే అంటే ఎక్కడ ఉంది? అక్కడ ఆ పక్కనే ఉంది. కోచా గారి క్లబ్ ఆ వీధి చివరనే ఉందండి. ఆ క్లబ్ ఎలా ఉంచు తమ్ముళ్ళు? అవును, కొత్తగా డాన్స్ స్కూల్లో చేరాను సార్. ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్తారు కదా, బాగా చేయగలం. వస్తారు సార్? అయితే మా రిటర్న్ టికెట్స్ అక్కడికి వెళ్తున్నారు కదా, వాళ్ళే త్వరగా పడితీరా. అమ్మా, వీళ్ళతో వెళ్తే నాకు టికెట్ ఇచ్చి పంపేవారు. అదేంటి కొత్తగా డాన్స్ క్లాస్కి వెళ్తున్నానని చెప్పావు? అలా చెప్పక వాళ్ళతో పాటు వెళ్ళమంటావా? అడ్రస్ అడిగితేనే అడ్రస్ లేకుండా చేసేసే గ్రూప్ రావాలో. అలాంటిది వీళ్ళు బాకీ వసూలు కోసం వెళ్తున్నారట. వాడు కోచా కాదురా, మలేషియా భాష. డ్రమ్స్ శివమణి, నాకు కూడా కుదవా. లెటర్ పెట్టాక 20 రూపాయలా? నేను మా ఊరికి వెళ్ళక వెళ్తాను. ఫిగర్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు అంటున్నారే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మిత్రమా, నువ్వు ఇలాంటి మ్యాటర్ లో వీక్ కదా, ఈ ఫిగర్ ని ఎలా కరెక్ట్ చేసావురా? నిజం చెప్పే నిజం చెప్పి నా కోసం ఒక కాశ్మీర్ యాపిల్ నే సెట్ చేసావే, నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? ఈ ఫిగర్ నీకు కాదు, నాకు. కపుల్స్ వస్తా. నమస్కారం, హైదరాబాద్ నుంచి వచ్చాను. జయసూర్య ఇండస్ట్రీస్ హైదరాబాద్ నుంచి వచ్చాను. అదేంటి? మీ కంపెనీ వాళ్ళు మా నాన్నగారికి 50 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలి. తర్వాత ఎప్పుడైనా రాబా. అమ్మడు లేపమ్మడు. అన్నా అనూ, ఏంట్రా? వీసా ఇంకో 2 రోజులే ఉందన్నా. అలోగా డబ్బులు తీసుకొని మా ఊరికి వెళ్ళాలి. కుటుంబం, ఆడవాళ్ళంతా రోడ్డును పడతారు. మా ఇల్లేమో అప్పుల్లో ఉంది. కోచా సార్తో ఒక మాట చెప్పారంటే. ఇదిగోనా చూడు, విట్నెస్ కూడా ఉంది. మా నాన్న పేరు మీద ఇచ్చిన బౌన్స్ అయిన చెక్కు, బ్యాంక్ స్టేట్మెంటు అన్నీ ఉన్నాయి. చూడండి. ఏంటి సార్ చించిపారేసి? ఎవరో మాకు తెలీదు, పోరా. డబ్బు తీసుకోకుండా నేను చెప్పి పోరా. తమ్ముడు బయలుదేరు. డబ్బు కా నిన్నే బయలుదేరు, బయలుదేరు. వన్ మోర్ బ్యాగ్ చూకోట్లా, వాడిని పంపించండి రా. ఏంటో చూపు. ఏంటి పంపడితే ఇంకా అక్కడే ఉన్నావా? నువ్వు ఇచ్చిన చెక్ బౌల్స్ అయిందని ఇండియా నుంచి ఒకడు వచ్చాడు. ఎవడాడు? ఎవడో సింహాచలం కొడుకంట. కానీ నా కొడుకు వస్తాడు. మేము ఇక్కడ బానిసలుగా పడున్నామని వాడికి ఎప్పుడు తెలుస్తుందో, అప్పుడు ఉందిరా నీకు పండగ. సింహాచలం కొడుక ఎక్కడున్నాడు? ఇవాళ 50 లక్షలు అడిగినవాడు రేపు మా నాన్న ఎక్కడని అడగడా? వాడెక్కడున్నా వెతికి పట్టుకుని లేపేయండి. వెతికి పట్టుకోండి. ఏంట్రా పారిపోతాను అనుకున్నావా? పారిపోయేవాణ్ణి కాదురా, పాతేసేవాణ్ణి. కోచా నువ్వే పిలుస్తావా, పిలిపించేలా చెయ్యమంటావా? వీర కొట్టుడు కొడకాన్ని కేక కోచా కినపడాలి. పొందిరా, చేయరా ఫోను. ఏంట్రా లేపేశారా?
ఏంట్రా ఇది ఆ క్రౌడ్ ని ఎసేవానట అడుగుతున్నా నీ బామర్దిని క్లబ్ ని ఎసేను వచ్చి ఒక్క లుక్ ఇచ్చుకో ఎవడరా నువ్వు నువ్వు డబ్బు ఇవ్వాలి కదా సింహాచలం ఆయనకు పుట్టిన సింహానిరా ఆపరా బండి ఏ కోచా ఇదేనా నువ్వు అప్పు తీర్చే స్టైల్ అసలు మాత్రమే తీసుకెళ్దామని వచ్చాను కానీ ఇప్పుడు వడ్డీని కూడా వదలనరా వెనక్కి తిప్పు త్వరగా తిప్పు దూరి నా బామ్మర్దిని నా మనుషుల్ని కొట్టి పడేశాడు ఏం చేస్తున్నారు మీరంతా ఎక్కడ గుణ సార్ అతను మన గుణాల లేడు వాడి బాబు చెప్పాడు నా కొడుకు వస్తాడని వాడు మంచోడే ఏడు చెడ్డోడు డేంజర్ 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 అని చెప్తున్నాను కదా వెళ్ళండి వాడిని వేసేయండి మన గురించే వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళారు తెలుసా అవునవును ఏమిటి అవును గివును ఒక ఆఫ్ ఆఫ్ బాయ్లు ఉంటే చాలు న్యూ ఇయర్ మన ఊళ్ళోనే సూపర్ గా జరుపుకునేవాడిని మలేషియా చూద్దాం రా ఎంజాయ్ చేద్దాం రా అని తీసుకొచ్చావు ఇప్పుడు చూడు మన కోసమే తీవ్రంగా గాలిస్తున్నారు తీతులు పడకు కొత్త సంవత్సరం రాబోయేదే మన కోసం పట్టుకున్నాగు చాక్లెట్ కొనిస్తావు కదా ఉంగరం నచ్చలేదంట తీమని చెప్పింది పట్టుకుని లాగేనా పడిపోయాం బాగుంది ఉంగరం తీసి పారేస్తే దీని పెళ్లి ఆగిపోతుందా ఆ దేవుడే దిగొచ్చినా ఈ పెళ్లి ఆగదు జనవరి 4వ తారీఖున నీకు ఆ రామిరెడ్డికి పెళ్లి జరిగి తీరుతుంది నాకు వాడు నచ్చలేదు వాడు నచ్చలేదు ఈ పెళ్లి వద్దని మీ అన్నయ్యతో చెప్పగలవా చెప్పలేవురా నువ్వు వాడిని చూసావు కదా మందు డ్రగ్స్ ఎప్పుడు చూసినా చేతిలో ఒక గన్ను ఆ మెంటల్ గన్ని పెళ్లి చేసుకుని నేను ఎలా సంతోషంగా ఉండగలను ఇలా చూడు చూడు నాకు పెళ్ళైనప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లవి ఎన్ని కష్టాలు వచ్చినా నీ మొహం చూస్తే చాలు ఆ కష్టాలన్నీ తీరిపోయేవి నువ్వు నన్ను వదినానే పిలుస్తున్నావు కానీ నువ్వు నా బిడ్డలాంటి దానివి నువ్వు బాగుండాలి ఇప్పటికీ ఏం మించిపోలేదు నీకెవరైనా నచ్చితే అతన్ని తీసుకుని పారిపో మీ అన్నయ్య నేను మేనేజ్ చేసుకుంటాను అది జరిగే పని కాదు కోచా చెల్లెల్ని తీసుకుని పారిపోవడానికి ఎవడైనా పుట్టాల్సిందే వాళ్ళందరి దగ్గర పిస్టల్స్ ఉన్నాయరా వాళ్ళు చూడడానికి ముందే మనిషికో రెండు పెగులు లాగించేసి ఎస్కేప్ అయిపోదాం రా డబ్బు లేకుండా వెళ్ళడం కుదరదు డబ్బు లేకపోయినా వెళ్ళొచ్చు కానీ ప్రాణాలు లేకపోతే వెళ్ళలేవురా అది ఆలోచించాను అయితే ఎస్కేప్ అవుదామా మనం ఎవరో తెలిస్తేనే కదా సూపర్ గా ఉందిరా ఓకేనా ఏంటి ఓకే డ్రెస్ ఓకే ఫేస్ నేమ్ చేస్తావు అవును కదా అదుగో చూడు నిగనిగలాడే మట్టికి చూడు మలేషియా మట్టికో వందడు అది తీసుకో రాసుకో పూసుకో గుడ్ ఐడియా ఫస్ట్ ఐడియా ఇచ్చింది నేను దాన్ని నేనే ముందు పూసుకుంటాను ఈ గెటప్ కి మాస్క్ సూపర్ గా ఉంది కదా నీకు ఈ గెటప్ సూపర్ గా ఉంది నీకు మాత్రం ఎలారా హలో ఫ్రెండ్స్ మా సిస్టర్ ఎంగేజ్మెంట్ కడపలో జరిగినందువల్ల మిమ్మల్ని ఎవరిని పిలవలేకపోయాను సో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని మీకు ట్రీట్ గా ఇస్తున్నాను ఎంజాయ్ యువర్ సెల్ఫ్ చియర్స్ Oh
రే మమ్స్ నువ్వా నేనే అనుకుంటున్నాను నువ్వు ఏమైపోయావురా రేయ్ నిన్ను ఒక ఫిగర్ వెంటాడుతుందిరా నిన్ను ఫిగర్ వెంటాడుతుంటే నన్ను చింపాంజీ వెంటాడుతుందిరా వచ్చేసిందిరా వచ్చేసిందో ఈ గారిని నాకప్పలేదే ఒక ఫోటో తీవా ఫోటో తీసుకోవడానికన్నా వెంటబడ్డావు ఈ సెల్ ఫోన్స్ లో కెమెరాలు పెట్టడం ముందు ఆపేయాలరా నీ ఫోటోని మీ ఇంట్లో పెద్దగా తగిలించుకునే ఏర్పాటు చేయమంటావా 1 2 3 ఒక స్మాల్ కూడా కొట్టడొకటి చేసావు కదరా చెప్పండి బాయ్ మలేషియా వెళ్ళగానే ఫోన్ చేయమన్నాను చేసేటట్ర గాడి దిల్లార మీరు పంపించిన వాళ్ళ మీద మీకు ఎంత శ్రద్ధ బాయ్ ఇంతవరకు మార్కెట్ లోకి రాని డైమండ్ దీని విలువ 6.4 క్రోర్స్ ఇస్ ఇట్ ఫర్ సేల్ నో నో ఏం చేద్దాం అన్నావుగా ఇప్పుడు ఏం చేయాలో సెట్ చేశాను ఏం చేయబోతున్నావు ఆ డైమండ్ ని కొట్టేయబోతున్నాను ఆ ఎందుకురా మన ఇల్లు ఏలానికి రాకుండా ఉండాలంటే ఆ డైమండ్ ని కొట్టేయాలి ఎలారా ఇప్పుడు టైం ఎంత 11:59 12 అవడానికి 10 సెకండ్ల ముందు పవర్ కట్ అవుతుంది 12 అయి పవర్ వచ్చినప్పుడు ఆ డైమండ్ నా చేతిలో ఉంటుంది సూపర్ రా Gentlemen, players and hustlers. 5, 4, 3, 2, 1. Happy New Year! Ganna, ganna, chori dasi gadi, jicha ganna di chavi sini. Uganna chome, badanya thaga, swara dan mata ganna di hati. Aba jor jor, hood hor horu, mast majal bajal ra. Yes yes, kisandu kisandu ganna chala. Yama ho, yama ho, yudi enda ho. Ewa, 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 ewa. హలో నేనేరా సింహాచలం కొడుకు సింహాచలం కొడుకు రై రే చెప్పేది వినబే చేతికి బేడీలతో తిరుగుతుంటాడే ఒక మేకప్ పోతు వాడి దగ్గర ఉన్న పెట్టెలో డైమండ్ ఉందేమో చూసుకో రై దాన్ని ఓపెన్ చేయి డైమండ్ ఉందిరా నాకు చూడరా తెలుస్తుంది అది డైమండో కాదో కొరికి చూడు నాకు 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 లికింగ్ లికింగ్ కలకండా తీగ కాక చేదుగా ఉంటుందా
చేసుకునే వజ్రాలు వైఢూర్యాలు అక్కర్లేదు. మా నాన్నకి ఇవ్వాల్సిన డబ్బిచ్చి నీ డైమండ్ తీసుకెళ్ళు. ఫ్లైట్కి ఇంకో 15 నిమిషాలే ఉంది. నీ గూండాని నమ్ముకుని టైం వేస్ట్ చేయకుండా నువ్వు మాత్రమేరా డబ్బుతో. రే, నువ్వు రమ్మన్నట్టుగానే కూర్చో, ఒంటరిగా వచ్చాడరా. ఒంటరిగా కాదురా, వాడు మనుషులతోనే వచ్చాడు. నువ్వు లోపలికి వెళ్ళి వెయిట్ చేయి, నేను వాడిని ఆట ఆడించి వస్తాను. హలో, ఎరా కోచా, మారవా నువ్వు? ఒంటరిగా రమ్మంటే మంది మార్పాలని వెంటేసుకొచ్చావు. బుద్ధుందా నీకు? నీ తావరానికే వచ్చి డైమండ్ కొట్టేశాను, ఇక్కడికి వచ్చి ఏం పీకుతావు నువ్వు? రాయ్, ఎక్కడున్నావురా? ఇక హైదరాబాద్ లోనే తెలుసుకుందాం. బావా, అక్కడ ఉన్నాడు బావా, పట్టుకోండి. వెల్కమ్ సార్. సార్, నాకేమీ తెలియదు సార్. ఏం సార్ ఇది, ప్యాంటు కూడా వేసుకోకుండా వచ్చారు? అయ్యా, నేను ఒక పసిబిడ్డ లాంటి వాడు అయ్యా. ఇక్కడ ఏం చేస్తున్నారా? కోచా కింద ఫ్రీగా వదిలేశారు. మంసు, ఏమైంది నీకు? ఎవరిని చూసినా సరే ఆ కోచలానే కనిపిస్తున్నారు. లోపలికి వచ్చేస్తాను. వాడికి లోపలికి రాలేడు. ఎందుకని? రాలేని విధంగా ఒక పని చేసి వచ్చానుగా. ఏం పని? బ్లేడు పని. బ్లేడు పనా? అదే సార్, టికెట్ తీసుకొచ్చాను. ఇట్స్ మై. నో, యు ఆర్ నాట్ అలౌడ్. వాట్స్ ద ప్రాబ్లం? యు ఆర్ హర్ట్ అండ్ బ్లీడింగ్. హే హే హే, హూస్ దిస్? కమ్ ఆన్, స్టాప్ ఇట్. నో, డోంట్ బి స్టూపిడ్, గెట్ అవుట్. నీ అబ్బవ్వని. అరే రే, ఊరికే ఉన్న వాడిని ఉసుగొలిపావు కదరా. కెన్ ఐ హావ్ యువర్ టికెట్ ప్లీజ్? ఏంటి, వాడు లోపలికి వచ్చేసాడు. టికెట్ అడుగుతుందిరా. టికెటా? టికెటే, టికెట్ అడుగుతుంది ఏంటి? ఇలా కాళ్ళు చాపుకొని కూర్చుంటే వచ్చిపోయేవాళ్ళంతా తొక్కుకుంటూనే పోతారు. తొక్కింది చాలుగా మాట్లాడే మాట చూడండి. బెల్ట్ ని బ్యాగ్ పెట్టకండి, నడుకు పెట్టుకోండి. నడుంక ఇంత భయపడేవాళ్ళు మరెందుకు ఫ్లైట్ లో రావడం? నేను ముఖ్యమైన ఒక అతన్ని మీట్ అవ్వబోతున్నా. ముఖ్యమైన వ్యక్తినా? అవును, నిన్న మా ఇంట్లో పార్టీకి ఒక అతను వచ్చాడు. పార్టీ అన్నాక ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఎవరు అతను? అతని పేరు గరుడ. వాడి పేరే గరుడ, నా పేరు గరుడ. అతను దొంగిలించాడు. దొంగిలించాడా? అతను దొంగిలించింది నా హృదయాన్ని. హృదయమా? నేనేదో బంగారము వజ్రాలు అనుకున్నాను. అతని ముఖాన్ని నేను చూడలేదు, కానీ స్కార్ఫ్ తో అతని కళ్ళని నేను గుర్తుపట్టగలను. కనులు కనులతో. మేడం, వన్ మినిట్. కోచ్ గారి సిస్టర్ బ్యాగ్ లో వేశాను, సేఫ్ గా బయటకు వెళ్ళిపోయాను. ఈ ఫోటోలో ఉన్నది మీరేనా? అవును మేడం. ఓసారి ఓ కస్టమర్ నా ట్యాక్సీలో 30 లక్షలు వదిలేస్తే నేను నిజాయితీగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేసాను. దాంతో ఎస్పీ రంజిత్ కుమార్ గారు నాకు ఈ షీల్డ్ బహుమానంగా ఇచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏదో ఒక హోటల్ పేరు చెప్పిందిరా. ముంతాజ్ హోటల్, గజేంద్ర విలాస్, సంగీత భవన్, సాకేత్ భవన్, గ్రీన్ పార్క్. గుడ్ మార్నింగ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యు? వి వాంట్ ఎ సూట్ రూమ్. 15,000 పే చేయాలి. ఓ, 50,000 ఆ? నో సార్, 15,000. ఆ అదేలే, 50,000. 50,000 ఇవ్వండి. మేడం ఎవరు సార్? తను నా ఫైనాన్షియర్. వాట్? ఫైనాన్షియర్? అదేనండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. దట్స్ ఫియాన్సీ. ఆ ఏదో ఒకట్లేదు, త్వరగా తాళం ఇవ్వండి. రండి మేడం, లోపలికి రండి, రండి. రూమ్ బాగుందేమో చూసుకోండి. బ్యూటిఫుల్ రూమ్. నన్ను నమ్ముకొని వచ్చారు, మీరు మోసపోకూడదు కదా. మేడం, మనీ ఎందుకులే మేడం? ఫర్దర్ గా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి, నేను తీసుకెళ్తాను. చార్మినార్ చౌరస్తా తెలుసా? చార్మినార్ చౌరా తెలుసు. నన్ను అక్కడికి తీసుకెళ్తారా? తప్పకుండా మేడం, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, నేను రెడీగా ఉంటాను. హౌ స్వీట్. ఈవిడిని ఎవరో తెలివిగా మోసం చేశాడు. ఈవిడ భర్తనని చెప్పి ఈవిడ పేరు మీదే రూమ్ బుక్ చేశాడు. ఈవిడికి బిడ్డ పుట్టిందని చెప్పి ఇచ్చిన అడ్వాన్స్ తో పాటు వస్తువులు కూడా తీసుకెళ్లాడు. మై గాడ్, తర్వాత ఏం జరిగింది అంకుల్? నేను ఏమైనా కట్ చెప్తున్నానా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. తెలియదు. టాక్సీ నంబర్ నోట్ చేసుకో. నోట్ చేయలేదు, కానీ వాళ్ళ టాక్సీలో కమిషనర్ దగ్గర నుంచి షీల్డ్ తీసుకుంటున్నట్టు ఒక ఫోటో ఉంది. టాక్సీ కమిషనర్ షీల్డ్? ఒరేయ్, వాడు మన బుజ్జిబాబురా. వాడి వాడి ఆ ఫ్రాడా. ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ ఇస్తారా? నో 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 నో, నా ఫోన్ ఇస్తాను, ఇదిగోండి మేడం. థాంక్యూ. వదిలేరా, ఏదో లోకల్ కాల్ మాట్లాడుతుంది. ఇది మనకో పెద్ద ఖర్చా? ఏంటి మలేషియన్ లైన్ ఇంత క్లియర్ గా ఉంది? మలేషియాకా ఫోన్ చేశావ్? వదినా, ఏంటమ్మా ఇది, వెళ్ళి ఒక ఫోన్ కూడా చేయలేదు? నువ్వు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావని అబద్ధం చెప్పాను. టాక్సీ డ్రైవర్ ఒకడు నా బ్యాగ్ దొంగిలించాడు వదినా. అందులోనే అన్ని ఉన్నాయి, డబ్బు, పాస్పోర్ట్. ఆ
గరుడని కనిపెట్టడానికి మాస్క్ ఉంది కదా అది కూడా అందులోనే ఉందదినా ఎక్కడే దేవి ఫోన్ లైన్ కట్ అయింది ఏంటి కట్ అయిందా ఫోన్ కట్ అవలేదు ఐఎస్డి మాట్లాడడం వల్ల ఉన్న 370 స్వాహ ఎక్కడ ఉందో చెప్పవే గరుడని కనబడడానికి ఇండియా వెళ్ళేది బాంబర్ది గరుడ బయలుదేరండి ఇండియా వాడు మనకంటే పెద్ద ఫ్రాడు అందుకే మోసం చేసిపోయాడు వాడు ఇక్కడే ఉన్నాడురా కన్ఫర్మ్డ్ ఎలా చెబుతున్నావు అదిగో లుంగి కట్టుకొని వెళ్తుందే ఒక మంకీ దాన్ని బట్టే అచ్చక మిలిటరీ రమ్మా అమ్మా అమ్మా డాక్టర్ మామకేవి కాకుండా చూసుకోండి డాక్టర్ మా అమ్మంటే నాకు ప్రాణం కావాలంటే నా కిడ్నీ ఒకటి ఇచ్చేస్తాను డాక్టర్ ఒక కిడ్నీ ఏమిట్రా నీ డబుల్ కిడ్నీ తీయడానికే మేము వచ్చాం మేడం ఎవరు వీడి సంగతి ఎలా ఉంచు తను ఎస్కేప్ అయిపోతే ఎలా వీడి రూమ్ వేసేనా కొట్టచ్చు వీడికి ఎందుకురా రూమ్ వీడి సంగతి ఇక్కడే తెలుస్తా తలుపు తెరిస్తే చట్టం సర్వం చేసుకుపోతుంది సరోజా సమానికలో రే ఈ మలేషియా బ్యాగ్ తో ఎస్కేప్ ఆ సహాయం చేసిన వాళ్ళకి హ్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇలాగే జరుగుతుంది చెయ్యి ఇవ్వండిరా ఆ నైస్ టు మీట్ హలో నాకు నేనహంకారంతో బిర్రవిగా మగ్గాళ్ళకి మాత్రమే తీస్తాను ఆడవాళ్ళకి తీసే అలవాట్లేదు అదేరా బెడుగు బేషుగా తీస్తుంది కదా ఇప్పుడు ఈ పిల్లని తీసుకెళ్లి ఇంట్లో బోర్లా పడుకోబెడితే ఆమె ఆవును కాసే మదన చేస్తుంటుంది అప్పుడు బ్యాగ్ పక్కన పెడుతుంది కదా అది మాయమైపోతుంది అదే బెడుగు నొప్పి అన్ని ఇలాంటి వైద్యం చేయడంలో మా అమ్మ సూపర్ ఇక్కడ ఎన్ని తలగళ్ళున్నా తల కింద బ్యాగ్ పెట్టుకుని పడుకునుంది చూడు గరుడా నా నుంచి నువ్వు తప్పించుకోలేవురా నిన్ను కనిపెట్టేసి చూసావా ఐ లవ్ యూ రా ఐ లవ్ యూ సో మచ్ రాత్రి ఏంటి పాటలు పాడుతున్నారు ఎగతాళిగా ఉందా బాబు నిన్నెవరిని మేమేమి మింగేయలేదు బాత్రూమ్ లో స్నానం చేస్తోంది ఈ మాట ముందే చెప్పొచ్చు ఒరే జాగర్తరా అలాగే వెళ్ళి పైన పడకు అవును జయ్యం తలుచుకుంటే ఏదో కలవరిస్తూ అటు వచ్చిన నన్ను పట్టుకొని ఇచ్చు ఇచ్చు అంటూ ఇచ్చావే ఎలాగంటే మహా ముద్రలో ఉన్నావే సైకిల్ దూర గ్యాప్ లో ఆటో తోలుతో యాక్సిడెంట్ అయితే మాత్రం నిన్న నా మీద వస్తావా బయలుదేరు బయలుదేరు ఇక్కడ ఎవరు వద్దని లేదు వెకెట్ చేసేటప్పుడు రిసెప్షన్ లో బాంబు ఉంటుంది బిల్ సెటిల్ చేసి వెళ్ళు బయలుదేరు బయలుదేరు మంసు పవర్ బాక్స్ లో డైమండ్ లేదురా డైమండ్ అందులో లేదా ఒకవేళ తన బ్యాగ్ లో పడిపోయి ఉంటుందేమో ఇదిగో వస్తున్నారా ఉండొచ్చు వీడమ్మా గరుడా కాదు పోరా వీడేమో చూడమా పోరా వీడు వీడు బావా ఇవిడు పోలీస్ బావా హలో మేడం సారీ అమ్మా ఆ భయం ఉండాలి మనం ఇద్దరు పంపించాం కదా గరుడాసిని అవునమ్మా ఇద్దరు కొత్త వాళ్ళని పంపించాం ఆత్మ గౌరవాన్ని అని వదులుకుంటా గానీ బిర్యానీ వదులుకోరు ఏంటి బ్యాగ్ అక్కడే ఉందిరా
మరి మంచి వాళ్ళలా నటించొద్దు నేను అందరినీ చెక్ చేసేసాను ఇంకో ఇద్దరు మాత్రమే బ్యాలెన్స్ నేను చూసుకుంటాను చెప్తున్నాడు మేడం ఇది నా బ్యాగ్ దొంగ పెదవులు రెండు రోజులుగా ఫాలో చేస్తున్నారు ఇవ్వండి మేడం ఎంక్వైరీ ముగిసాకే హ్యాండ్ ఓవర్ చేస్తాను ఏయ్ ఎలారా ఏంటాగున్నావా చచ్చా ముస్లింస్ పెళ్లికి వచ్చి ఎవరైనా మందు కొడతారా మేడం చెప్పండి నా మిత్రుడు ఊదులు మొదలు పెట్టాడు సింహాచలం కొడుకు ఇక్కడేగా ఉన్నాడు విన్ను కోటు పొడిచే అలవాటు నాకు లేదు లేపేసే అలవాటు నాకుంది నిదానంగా రమ్మని చెప్పండి తొందర ఏం లేదు మన ఇల్లు కనుక్కోవడానికి పాపం ఆయన ఎంత శ్రమ పడ్డారో తెలుసా దాంతే ఉందిలే కనిపెట్టేశాను కదా ఏదైనా క్షణంలో ముగించేస్తాను మీ వాడి విషయమే కాస్త లేట్ అయింది ఇవాళ ముగించేస్తాను నేను వస్తున్నానని చెప్పమ్మా
ఆడించడానికి ఇప్పుడే బయటికి తీసుకువెళ్ళారు. పిల్లాడు ఏడ్చాడు, తుపాకీ ఇచ్చాను, వెంటనే ఏడు పాపేశాడు తెలుసా? పేలుతుందని తెలియదు కదా, అందుకే ఆడుకుంటున్నాడు. కానీ నువ్వు తెలిసి ఆడుకుంటున్నావు. ఎక్కడ్రా డైమండ్? ఎవరా? ఇవో ఇవో. మీ నాన్న ఎక్కడికి పారిపోలేదు, నా దగ్గరే ఉన్నాడు. నీలాగే మీ నాన్న కూడా డబ్బు కోసం వచ్చాడ్రా కడపకి. మరో కాంట్రాక్ట్ ఉంది, దాన్ని పూర్తి చేసి మొత్తం తీసుకోమన్నా. నేను చెప్పింది నమ్మి జనాన్నంతా పనిలోకి దించాడు. ఏంట్రా ఈ రాయి? కింబర్లెట్ రాయిరా. ఇక్కడ ఈ రాయి ఉందంటే ఖచ్చితంగా దీని అడుగున డైమండ్స్ ఉండితే. ఆ స్థలంలో వజ్రాలున్నాయని నాకు బాగా తెలుసు. లోపల వజ్రాలుంటే బయట కాపలా కాయడానికి నేను పోతాను. చూడండి, ఇది మనం తవ్వటం చాలా తప్పు. న్యాయానికి ఇది గవర్నమెంట్ కి చెందాలి. మీ నాన్న తీయడం కుదరదన్నాడు. మాకు రావాల్సిన డబ్బు సెటిల్ చేయండి, మేము మా ఊరు వెళ్ళిపోతాం. రే బయలుదేరండిరా. పాపం రా మీ నాన్న, నా గురించి పూర్తిగా తెలుసుకోలేదు. గడపలోనే మీ నాన్నని లేపేద్దాం అనుకున్నాను. మీ నాన్న నేనేం చేయలేదురా. తీసిస్తే మీరు కనీసం ప్రాణాలతో అయినా ఉంటారు. వీడే లేదా? మీ నాన్నతో ఉన్న కొంతమందిని షూట్ చేశాడు నా పార్ట్నర్. ప్రతిదానికి నా కొడుకు వచ్చేస్తాడు, నా కొడుకు వచ్చేస్తాడని ఏదేదో కలవరిస్తూ ఉంటాడు మీ నాన్న. వెళ్ళి చెప్తాలే వాడు చచ్చాడు ఇక రాడు అని. నువ్వు ఇలా చావకూడదు. ఇప్పుడు నా మనుషులు లిఫ్ట్ వైర్ని కట్ చేస్తారు. అప్పుడు ఈ లిఫ్ట్ భూమిని పెకలించుకుని లోపలికెళ్తుంది, నువ్వు పైకెళ్ళిపోతావు. దాన్ని మీరు మీ నాన్న మాట నిలబెట్టాలనుకుంటే రారా, మగాడు వేయితే కడపకి రారా. రై పైకి పోనివ్వండి, కట్ చేయండి. డబ్బులు ఇస్తాను చెప్పి పిలుచుకొచ్చావు, ఎవరుతోంది ఇక్కడ? ఏంటమ్మా ఏం జరిగింది? దాన్ని మీరు మీ నాన్న మాట నిలబెట్టాలనుకుంటే రారా, మగాడు వేస్తే కడపకి రారా. నాన్న పారిపోలేదమ్మా, జనం కోసం వాడి దగ్గరే బానిసగా ఉంటున్నారు. సూర్య నువ్వు ధైర్యంగా వెళ్ళిరా, ఈ కుటుంబం సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఆ కోచాగారి సంగతి వాడు ఇంకా చావలేదు. ఏంట్రా కోచ్చా, భూస్థాపితం అయిపోవాల్సిన వాడు బయటికి ఎలా వచ్చాడని చూస్తున్నావా? తుఫాను చప్పా పెట్టకుండా వస్తాడు. రేయ్ అందరూ బయలుదేరండిరా. నువ్వు అసలు మగ్గాడు అయితే రారా అన్నావుగా, ఇదిగో నీ ఎదురుగా వచ్చి నుంచున్నాను. ఏంట్రా గాడిదలాగే అరుస్తావు? అన్ని సరిగ్గా చేసి ఒక్కటి మాత్రం తప్పు చేసావు. తండ్రి గురించి కొడుకు దగ్గరే చెప్పావే, సూపర్ మ్యాటర్.
మేము కన్న తండ్రి మాట వినో వయసు ప్రభావం కానీ అదే తండ్రికి ఏదైనా సమస్య వచ్చిందో ఎప్పటి మాట వినో పుచ్చలు లేచిపోతాయి చెప్తున్నారు ఇయన్ని మనిషి ఎవరో కొట్టలేదు ఇందులో ఏదో రహస్యం దాగుంది చెప్పాక వడచాడు కదా ఎవరు ఎవరా సింహాచలం కొడుకు సింహాచలం కొడుకక అతన్ని చంపేశారు కదా చచ్చినోడు ఎలా తిరిగి వస్తాడు లేదు అబద్ధం అన్న వచ్చాడు కొట్టాడు కాదు వచ్చింది గుద్దేసింది ఏంటది ట్రైన్ వచ్చింది గుద్దేసింది ట్రైనా సింహాచలం కొడుకు చచ్చాడు వాడిని కోచా చంపాడు వస్తున్నా ఏంట్రా అందరూ హాస్పిటల్లో నిండిపోతారా అన్నా మల్లేష్ అన్నా మల్లేష్ వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు అన్నా ఏంట్రా ఊరికే వదిలిపెట్టకూడదు ఏంటి వదిలిపెట్టకూడదు మల్లేష్ మల్లేష్ అన్నా 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 ఏయ్ నా కొడకల్లారా వస్తారారా వస్తున్నా అన్న పైనున్నారమ్మా ఈ ట్రావెల్ అనేకేమైంది ట్రైన్ యాక్సిడెంటా ట్రైన్ గుద్దలేదు ఆ గరుడే కొట్టాడు గరుడానా అతను చనిపోలేదే బతికే ఉన్నాడు అదినా నీ కోసం పుట్టినవాడు అతనే కోచాని ఎదిరించగలిగినవాడు అతనే వాళ్ళ కుటుంబానికి మీ అన్నయ్య చేసిన అన్యాయం అంతా ఇంత కాదు ఎక్కడ ఎక్కండి అందరూ లోపలికి వెళ్ళండి అతను వస్తాడు తప్పకుండా నిన్ను తీసుకెళ్తాడు ధైర్యంగా ఉండు సింహాచలంగర్ అబ్బాయినే కనిపెట్టి చంపేశారట్రా అయ్యో మనకిక క్వారీ తప్పదు కొండారెడ్డి తప్పడు సూర్య నిన్ను చంపేశారని చెప్పారు కదరా ఆ కోచానని చంపాలని చూశాడు కానీ నేనే వాడిని చెత్త కొట్టి మూలన కూర్చోబెట్టాను కోచాను కొట్టింది నువ్వా కోచాను కొట్టింది నువ్వేనని ఆ కొండారెడ్డికి తెలిసింది అనుకో దిగండి అందరూ దిగండి చేతులకు దెబ్బలు తగిలిన వాళ్ళు కాళ్ళకు దెబ్బలు తగిలిన వాళ్ళు వాళ్ళ స్థలానికి వెళ్ళండి సూర్య నువ్వు దున్నపోతలా మంచం మీద పడుకున్నాడు చూడు వాడే కడప రాజా శబ్బా బయలుదేరాడ్రా బాబు ఎవర
అందరూ హాస్పిటల్ ఉన్న కుర్రోళ్ళనా డిశ్చార్జ్ చేసి తీసుకొస్తున్నాను వాడేవుడు మల్లేష్ అన్నా డ్రిల్లర్ మల్లేష్ మల్లేష అన్నా మీరు రోజు చాలా మందిని కొడుతుంటారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు వస్తున్నారు మల్లేష అన్నా అన్నా మా అన్నయ్య వచ్చేసారా అన్నా అన్నయ్య ఎలా ఉన్నావు అన్నయ్య ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది ఈ పిల్ల అన్నా ఏమే నువ్వైనా చెప్పుండొచ్చు కదా నీ అన్న హాస్పిటల్లో ఉన్నాడని నేను వచ్చి పడుకునుండేవాడినిగా తోడుగా ఏంట్రా పిడికిలి బిగిస్తున్నావు కళ్ళెర్ర చేస్తున్నావు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలా అన్నా వీడి సంగతి నేను చూసుకుంటా అన్నా హాస్పిటల్కి వెళ్ళగానే అన్నెవరో మర్చిపోయావా దేశం ఎలా ఒకలా మేనేజ్ చేస్తే నువ్వు నన్ను ఇరికించాలన్నావే నాన్న చోటు కనిపెట్టాలి కదా అంతవరకు ప్రశాంతంగా ఉండు పెళ్లి ఎలాగో ఆగిపోయింది మళ్ళీ పెళ్లి ఎప్పుడో కబుర్ చేస్తే మేము వస్తాం అలాగే వస్తామండి అలాగే ఎవరా ఎవరా చెప్పింది పెళ్లి అయిపోయింది ఎవరా చెప్పింది నువ్వు ఊరు కొరుకుతుంది ఏ తప్పు అనుకోకండి అన్నా నేను చెప్తే నమ్మలేదు కదా అది చెప్పినా నమ్మలేదు కదా నాకు తెలుసు వాడు వస్తాడు వచ్చి దాన్ని తీసుకెళ్తాడు ఏంటని బాగుడు పంతులు పిలిపించి మరో ముహూర్తం పెట్టిదాం పంతులు వచ్చి ముహూర్తం పెట్టేదండి ఈ రోజే జరగాలి లేదా నిన్ను చెప్పి నేను చేస్తాను నువ్వెందుకురా చావాలి నువ్వెందుకురా చావాలి ఈ రోజే పెళ్లి వెంకటరామయ్య గారు ఈ రోజే పెళ్లి అలాగే మీరు వెళ్ళండి రెండు వెళ్ళి కూర్చోండి అమ్మా మీరు వెళ్ళండి నేను మీ అన్నయ్యని కాదమ్మా తెలుసన్నయ్య ఇప్పుడు మా అన్నయ్య ప్రాణాలతో లేడని కూడా తెలుసు మిమ్మల్ని తాకగానే తెలిసింది మీరు మా అన్నయ్య కాదని ఆ దేవుడే మనల్ని కాపాడాలని మా అన్నయ్య ఎప్పుడు అంటూ ఉండేవాడు మా అన్నయ్య అన్నది ఇక మీదటే జరగాలి మమ్మల్ని కాపాడటానికి వచ్చింది మీరే కదూ అరిచి ప్రయోజనం లేదు ఇంకొద్ది సేపట్లో కొండారెడ్డి ఇంట్లో బిర్యానీ కాపోతున్నారు దానికి ఇంకెవరినన్నా చూసుకో మేక మాట్లాడుతోంది మేక ఏ రోజు మాట్లాడిందన్నా నువ్వెందుకు ఇందులో ఎక్కావు మా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవద్దా వెరీ గుడ్ కొట్టిన కొట్టుడు బాగానే వర్కౌట్ అయింది ఎలా ఓపెన్ చేయాలి నాకు తెలుసు తెలుసా అయితే కిస్ చేయి నిన్ను కిస్ చేస్తే ఓపెన్ అవుతుందా కాదు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని కన్ఫర్మ్ అవుతుంది చూసారా ప్రేక్షకులారా సొంత అన్నయ్య పక్కన ఉండగానే ఈ పిల్ల మాట్లాడే మాటలు విన్నారా సరే ఇక్కడన్నా కిస్ చేయి మా అన్నయ్య ఫింగర్ ప్రింట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి కోడ్ నువ్వు మెంటల్ దాన్ అనుకున్నాను పర్వాలేదు నువ్వు ఒక క్రైమ్ వే థాంక్స్ గురు ఇది డైమండ్స్ రా మెటీరియల్ కింబర్లైట్ ఇది సౌత్ ఆఫ్రికాలో మాత్రమే దొరుకుతుందని అందరూ అనుకుంటున్నారు కానీ ఇండియాలోనూ దొరుకుతుంది దీన్ని తవ్వితేయడానికి మన గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఎందుకంటే అక్కడ కింబర్లైట్ తవ్వితేయడం వల్ల ఆ ప్రదేశంలో భూకంపం రావడానికి అవకాశం ఉందట గవర్నమెంట్ రహస్యంగా దాచి ఉంచిన మ్యాప్ ఇప్పుడు మా దగ్గర ఉంది చూసావా గవర్నమెంట్ కి తెలియకుండా మీ అన్నయ్య చేసే అన్యాయాన్ని దొరికితే చెప్పకూడే జైలే నేను మా నాన్నని వెతుక్కుంటూ వచ్చాను కానీ సూపర్ మ్యాటర్ దొరికింది ఇక పెడతాను చూడు మీ అన్నయ్యకి స్పాట్ ఆ విషయమే చెప్తున్నారు
అయ్యో అన్ని జ్ఞాపకొచ్చాయండి మీకు థాంక్స్ డాక్టర్ అదేనండి చెల్లెలు పెళ్లి సభ్యంగా జరిగితే తిరుపతి కొండకి నడుచుకుంటూ వచ్చి వెంట్రుకలు ఇస్తారని మొక్కుకున్నారు ఎక్కడ వెంట్రుకలు ఇచ్చేది ట్రైన్ గుద్దేసి మొత్తం మనిషి బడుగు పెడతారు బావా వడే కదా చెప్పవా ఏంటి మళ్ళీ చేయి చూపిస్తున్నారు వాళ్ళు ఇద్దరు ఇంకా ఇక్కడ ఉన్నారా అయ్యో దేవుడు అక్కడే ఉన్నాడండి ప్రశాంతంగా ఉండండి డాక్టర్ వేరే దారి లేదు పెళ్లి జరగకూడదు అంతే కదా ఈ పెళ్లి జరగదు ఎలా అందులోకి వెళ్ళు అందులోకి వెళ్తే పెళ్లి ఆగిపోతుందా ఇలా చూడు ఈ పెళ్లి జరగదు నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను జాగ్రత్త నా రూమ్ కి వెళ్ళు చీర ఉంటుంది అది కట్టుకునిరా అప్పుడు చెప్తాను ఏంటి కడపే నాది అంటావు ఒక్కడు పట్టుకుని చావలేదా నీకు వెతుకు కనిపెట్టు అప్పుడు తెలుస్తుంది అతను ఎవరు ఎవడు తీసుకొచ్చి అందులో వేసుకెళ్ళమంటున్నారు సార్ పాటర్ని వెబ్బ్రదర్ తీసుకెళ్ళు అలాగే అలాగే వాడిని లేపేసి వచ్చి మీ సంగతి చూస్తాను సింహాచలం కొడుకు వీడా చెప్పు పాటర్ వీడా వీడా పాటర్ కమా చెప్పు పాటర్ వీడా పట్టు చూడు వీడా ముక్కలు ముక్కలుగా నరికేస్తాను చెప్పు సరిగ్గా చూసి చెప్పు పట్టర్ వీడా వీడా పట్టర్ ఎవరో కానాన్ చేసింది అయ్యగారు మొహం మీద కెమికల్ పడింది చూడండి చెప్పు పార్ట్నర్ పార్ట్నర్ వినబట్టలే అయ్యో సౌండ్ కట్టేంది ఏంటి ఏది పట్టుకోలేక తెలియట్లేదు ఇన్ని బీగా చెవికి వెళ్ళుకున్నాను సూపర్ సౌండ్ వస్తుందన్నా
పార్టర్ ఈయన వైలెట్ ఉన్నాడే అయ్యో ఈ వైర్ ఎక్కడ దోపాలి అయ్యో ఎవరైనా చెప్పండి ఈ వైర్ ఎక్కడ దోపాలి ఏంటో కొంచెం ఊరికి బ్రదర్ పెట్టకన్నా పోయేలాగా ఉన్నాడు సరిగ్గా చూసి చెప్పు పార్టర్ వాడిని చంపాలి कोई मोहन चूस्तरा का उतना चमटल पटे रे को भय वेरामंटे ना कोई कदा చుట్టు 12 కిలోమీటర్ల వరకు మొత్తం బండలే నీకు మాత్రం జాంకాయలు ఎక్కడి నుంచి దొరికేరా నిజం చెప్పు ఎక్కడికి వెళ్ళావు गीत कड़प राजा गीस चाव गीत एवरना दानी अड़को चंपे जैल चूसा ना भयपना चिना हास्पिटल की तीसरा నాన్నెక్కడున్నాడో తెలిసిందే నేను నాన్నని తీసుకొస్తాను మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరిని తీసుకొని బయలుదేరండి రారా నువ్వేనా సింహాచలం కొడుకువి నువ్వు ఎక్కడ వెతికినా నీ బాబు కనిపించడరా కొండారెడ్డి మీ వాళ్ళు ఉండే చోటికి వెళ్ళాడరా ఆయన గురించి నీకు తెలియదు ఒక్క వేటికి మూడు తల్లలు తెగిపడతాయరా ఈ పాటికి ఎన్ని తల్లలు తెగిపడి ఉంటాయో నీ వాళ్ళు అక్కడ చస్తూ ఉంటారు ఒక్కని కూడా వదలకుండా అందరిని ఎక్కి కడపరాజని చంపుతావా ఇప్పుడు చంపరా వీడే కదా వస్తాడన్నా నీ కళ్ళ ముందే వీణ్ణి చంపి లాక్కుని వెళ్ళి నా కోచ కాళ్ళ మీద పడేస్తానురా ఒరే సూర్య నా గురించి పట్టించుకోకు మన వాళ్ళందర్నీ కాపాడాలి వేసేవాణ్ణి
నా కొడుకు సూర్య జై సూర్య రేయ్ కొండారెడ్డి నువ్వు నన్ను చంపలేవరా నా కొడుకు నిన్ను చంపుతాడు నువ్వు మగడవైతే వాడితో పోటీ పడు కొండారెడ్డి అన్నావు ఇప్పుడు ఆ కొండారెడ్డి నా గాలి కింద్రా నన్ను మగాడ్నా అని అడిగావు కదా నేను మగాడ్నేరా నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన శవానివి ఇక మీదట కొండారెడ్డి కోచాంటూ ఎవడైనా వచ్చాడో నరికేస్తా చితకపోది నీ బాబుని కాపాడా కదూ ఒక్కడు కడప చాటి వెళ్ళలేడు వెళ్ళిపోతున్నా నీ వాళ్ళందరికీ వేశాను ముట్టగా వేశాను నువ్వు కడప రాత్రి కొట్టినప్పుడే నేను కోలుకున్నాను నీ బాబు నక్సలైట్ అని చెప్పే పోలీస్ స్టేషన్ లో ఉంచావు ఒక్క క్షణంలో కూర్చున్న చోటు నుంచి అన్నిటినీ మార్చి పంపించాను తీవ్రవాదుల నాయకుడిని విడిపించడానికి పోలీస్ స్టేషన్ పై దాడి పోలీసులపై తిరగబడి తుపాకులతో పారిపోయిన తీవ్రవాదులు ఎలా ఉంది నక్సలైట్లు అంటే ఎంక్వైరీలు ఉండవు డైరెక్ట్ గా ఎన్కౌంటరే ఇదిగో మావాడే ఫోన్ ఏ ఇన్స్పెక్టర్ షూటింగ్ ఆర్డర్ తీసుకున్నాం సార్ ఎవడు ఏం చెప్పినా వినొద్దు అందని లేపేసాయి ఓకే సార్ ఒక్కొక్కడి చావు కేక వినాలనుందా వినరా ఉండండి కూర్చా
మా నాన్నరా మా వాళ్ళురా రే వద్దని చెప్పరా హలో రే వద్దని చెప్పరా హలో హలో అని ఏడ్చి మొత్తుకొని జన్మ మెత్తి తిని అనుభవించి తిని అంటూ పాట పాడతాననుకున్నావా అందులో వెళ్ళేది మా వాళ్ళు కాదురా మీ వాళ్ళు కొండారెడ్డి గారు పిలిచారని చెప్పి మమ్మల్ని ఇంకా అక్కడికి తీసుకెళ్తారేంటి నువ్వు కంత్రివైతే నేను జగత్ కంత్రినిరా నువ్విలాంటి ఏదో పనులు చేస్తావని నేను ముందే ఊహించానురా ఏదో పొడిచాను నొక్కేశాను అన్నావు నేను అన్ని మార్చి నొక్కేశాను బస్సులో ఒక ముఖ్యమైన అతిథి ఉన్నాడు ఎవరో తెలుసా అది రక్తాన్ని మాత్రమే చూసింది ఇది మా చెమటతో తడిసింది దీంతో నరికితే ఏమవుతుందో తెలుసా ధైర్యం ఉంటే ఇప్పుడు నరకరా నరకు రేయ్ రావా దట్టమ్మ నా బాబుడిని చంపావు కదా వీళ్ళని కాల్చిపారే చంపే కాల్చిపారే వీళ్ళంతా నీ పోలీసులు కాదురా నిజమైన పోలీసులు తన్నులు తిని కూర్చున్న నువ్వే ఇన్ని పనులు చేస్తే తన్నిన నేను ఎన్ని పనులు చేయాలి నీ ల్యాప్టాప్ చూసినప్పుడే వేశాను రా ప్లాన్ ఆ రోజే నెట్ లో అన్ని డీటెయిల్స్ పంపించేశాను అందుకే పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వస్తున్నారు ఓకే సార్ ఇతనే జయసూరి ఐ నో మనం ఈ ఆపరేషన్ లోకి దిగినా ఇలాగే జరుగుండేది యుద్ధం అన్నాక కొంతమంది చావక తప్పదయ్యా అంతా ఎంక్వైరీలో చూసుకుందాం మీ పని మీరు కానివ్వండి మీ అబ్బాయి కంప్యూటర్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువల్లే ఇంత పెద్ద కల్ప్రిట్ ని పట్టుకోగలిగాం మీ అబ్బాయి గర్వించదగ్గ పని చేశాడు గ్రేట్ జాబ్ ఐ రియలీ అప్రిషియేట్ కమ్ ఆన్ బాయ్స్ సర్చ్ ద ప్లేస్ గవర్నమెంట్ కు తెలియకుండా చట్ట విరుద్ధంగా డైమండ్స్ ని తీసిన వాళ్ళని మేము అరెస్ట్ చేసి శిక్ష కూడా వేయించాం ఈ విషయంలో మాకు సహాయం చేసిన సూర్యని ప్రభుత్వం అభినందించింది పైగా అతను చేసిన నేరాలను క్షమించి న్యాయస్థానం అతన్ని విడుదల చేసింది